తీసుకొచ్చిన పెద్దమ్మా. అప్పు, నువ్వు వెళ్ళి అక్కడ రెడీ అయిందో లేదో చూడు. చూస్తా, చూసి ఏం చేయాలి? చూసి రా పోవే. చూసొస్తా, అయితే ఏమైతుంది? నా కర్మ కొద్ది పుట్టావే నువ్వు, నా కర్మ కొద్ది కన్నావే నువ్వు. ఇదిగో అబ్బాయిలు, మీరిద్దరు బయటకు వెళ్ళి కూర్చోండి, కలిసి వెళ్దాం. డబ్బులు? అదే అదే, నేను మీ ఓనర్ శంకర్తో మాట్లాడాలే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏందో శంకర్తో మాట్లాడింది, పైసలు ఇయ్యవా? అవే ఉంటే ఇంకే ఉందే, ఇప్పుడే ఇచ్చేదానిగా. మరి ఏం మాట్లాడినవే? మీ కావ్యక్క దగ్గర తీసుకోమన్నాను. నువ్వు అసలు తల్లివేనా? సర్లే, కావ్యక్క కూడా మనిషే, ఏటీఎం మిషన్ కాదు. దాన్నెందుకే గిట్లా పీక్కు తింటుర్రు నీ ఎంకమ్మ. నేనేం చేయనే, తప్పలేదు. నాకు మాత్రం దాన్ని బాధ పెట్టడం ఇష్టమా? చూడు, స్వప్నక్కకి పెళ్లి కుదిరితే దానికి కష్టాలు తప్పుతాయే. అప్పు, ఏంది పెద్దమ్మా? పప్పు ఉప్పు సరిపోయిందో లేదో చూసి చెప్దు గాని రా. వెళ్ళు వెళ్ళు, చూడు వెళ్ళు. స్వప్న, పప్పు అద్దరిపోయినది పెద్దమ్మా, అర్జెంటుగా అన్నం పెట్టు, కుమ్మేస్తా. సరే. స్వప్న, అమ్మో ఏంటమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఎక్కడుండాలి? వాళ్ళు కారు పంపించారంట, వెళ్ళు వెళ్ళు. కారు పంపించారా? అవును, రాజ్ వాళ్ళ కారు వస్తుంది, తొందరగా వెళ్ళు. అయ్యో, మన ఇంటికి వస్తే ఎలాగే? లేని వాళ్ళు పేదవాళ్ళమని తెలుసుకుంటుంది కదా. అమ్మా, నేను నీ అంత పిచ్చిదాన్నేం కాదు. మన ఇంటి అడ్రస్ ఇవ్వకుండా కార్పొరేటర్ గారి ఇంటి అడ్రస్ ఇచ్చానులే. నీకన్నీ నా తెలివి తెట్లే వచ్చే. దేవుడా, ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయు, నువ్వు చేస్తావు నాకు తెలుసు. అమ్మా, నువ్వు ఒక విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకో. ఒక్కటేంటే? రెండు విషయాలైనా బాగా గుర్తు పెట్టుకుంటాను చెప్పు. నువ్వక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడుకు, వాళ్ళు ఏం అడిగినా మనసులో ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించుకో. అలాగే, పదిసార్లు ఆలోచించి ఒక్కసారి చెప్తా, ఓకే? వస్తానే. వెళ్ళు వెళ్ళు. బాయ్స్ తీసుకుని రండి. ఏంటిది బిల్లు? ఎంతది? 8000. ఎందుకు ఇంత అయింది? తీసుకుంటేనే అయ్యింది. స్వీట్స్ కి ఇంత? ఫ్రూట్స్ లేవా ఇంకా? అయినా సరే ఇంత. డెకరేషన్ లేదా ఇంకా? అప్పుడు కూడా ఇంత ఎలా? ఇద్దరు కుర్రాలు లేరా వెంట? నాకొక్క మాట చెప్పొద్దా? చెప్పమని, నువ్వు ఒక మాట నాతో చెప్పొద్దా? ఇంత బిల్లు నేనెక్కడ కట్టేది? ఇంత బిల్లు నేనెక్కడ వదిలేది? శంకర్ అన్న, కొంచెం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఈవినింగ్ ఇచ్చే. ఈవినింగ్ శంకర్ అన్న. సారీ చెల్లెమ్మా. రాత్రి డేటింగ్ కని అక్క 5000 తీసుకుంది, పొద్దున్న స్వీట్స్ ఫ్రూట్స్ అసిస్టెంట్స్ అని అమ్మ 8000 అప్పు చేసింది. ఇంత చిన్న షాప్లో ఎంత అమ్మితే అంత లాభం వస్తుంది. కావ్య, లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన పెయింటింగ్ బిల్ తెచ్చానమ్మా. థ్యాంక్ యూ శరత్, టైంకి తెచ్చావు. కొత్తగా వేసిన డిజైన్స్ ఏమన్నా ఉన్నాయా? నీకు కావాల్సిన అన్ని డిజైన్స్ ఉన్నాయి, నేను తెస్తాను, నువ్వు కూర్చో శరత్. ఓకే. ఇవి మన న్యూ ప్రాజెక్ట్ కోసం నేను వేసిన డిజైన్స్ బావా. మన జ్యువెలరీకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది కదా, అది దృష్టిలో పెట్టుకొని గీశాను. ఎలా ఉన్నాయి?